భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులు పనిచేస్తున్న మత్స్యకారులు లాభాల బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి సబ్సిడీపై చేప పిల్లల్ని సొసైటీలకు అందజేయడం వల్ల సొసైటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సింగభూపాలెం చెరువులో పనిచేస్తున్న మత్స్యకారులు మాట్లాడుతూ, గతంలో కంటే ఇప్పుడు చెరువులో ఉన్నటువంటి పూడిక తీయడం వల్ల, నీటి సామర్థ్యం పెరగడం వల్ల చేపలు ఎక్కువగా దిగుబడి వచ్చాయని అన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీ అధ్యక్షుడు సూర్యం మాట్లాడుతూ, దిగుబడి ఎక్కువ రావడం వల్ల ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచే చేపలు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. అలాగే ప్రభుత్వం తరఫున సొసైటీ సభ్యులకు అవసరాల నిమిత్తం చేపల షెడ్లు, మరుగుదొడ్లు అవసరముందని, ప్రభుత్వం ఆ దిశగా తమకు సహకారం అందించాలని కోరారు. శ్రామిక సహకార సంఘం కొత్తగూడెం సొసైటీ అధ్యక్షుడిని ప్రణవతు సూర్యం, సింగభూపాలెం చెరువులు ఉన్న సభ్యులు 387 మంది, తెలంగాణ ప్రభుత్వం 100% సబ్సిడీ మీద చేప పిల్లలు ఇచ్చారు. మాకు చేప పిల్లలు కూడా మాకు 1 కిలో నుండి కిలోలు, 1.5 2 కిలోల వరకు పెరిగినాయి. ఈ చేపల్ని మేము లోకల్లో ఇక్కడే ఇక్కడ అమ్ముకుంటూ బయట ఎక్స్పోర్టు నెల్లూరు, తమిళనాడు వరకు పంపిస్తున్నాం. సహకార సంఘం కొత్తగూడెం కార్యదర్శి పిఠల సాయిలు, నేను తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి 741,000 చేప పిల్లలను పంపిణీ చేసింది. ఆ యొక్క చేప పిల్లల మీద ఆధారపడి 383 మంది గౌరవ సభ్యులు దాని మీద జీవనం గడుపుకుంటున్నారు. గత 4 సంవత్సరాల వ్యవధి కంటే ఈ సంవత్సరం టన్నేజ్ ఎక్కువ పెరుగుతుంది అనుకుంటున్నాం. దీనివల్ల అంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మనకి వర్షపాతం ఎక్కువ నమోదైనందున వలన, ఇప్పటి వరకు కూడా వాటర్ డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల మనం అనుకున్న దానికంటే టన్నేజ్ ఎక్కువ వస్తుందని చెప్పి భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం గారికి, మా సొసైటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సహకార పారిశ్రామిక సహకార సభ్యుడిని, నా పేరు అజ్మీర్ అమ్రు. మాకు గవర్నమెంట్ నుంచి 100% మీద చాప్ పిల్లలు కానీ, రొయ్య పిల్లలు కానీ వదలడం జరిగినది. మాకు ప్రతి ఏటా జనవరి ఫిబ్రవరిలో పట్టేటోళ్ళం. వాటర్ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వలన మేము ఏప్రిల్ మేలో పట్టుబడి పట్టడం జరుగుతున్నది. మాకు ఇది చాలా లాభదాయకంగా ఉందని మేము సభ్యులందరం.